ఎంతోమంది ఒంగోలు జాతి పసుపు ప్రేమికుల హృదయాల్లో అభిమానులు సొంతం చేసుకున్నటువంటి వైబిఆర్ బుల్స్ కంపెనీ నుంచి చాలా అగ్రెసివ్ బుల్ ద గ్రేట్ విన్నర్ రాఖీబాయి ఇక లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్, వెరీ సాడ్ అబౌట్ ఇట్. మంచి మంచి ఎద్దులు ఇలా అకాల మరణం చెందడం చాలా బాధ కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో మంచి మంచి ఎద్దులు ఇలా జరగడం అది ఎవరో ఊహించుకోలేనటువంటి విషయము. అభిమానులు చాలామంది బాధపడుతున్నారు. ఎద్దులు ఎవరైనా కావచ్చు, ఎలాంటి ఎద్దైనా కావచ్చు, అది అభిమానులు ఈ ఒంగోలు జాతి పశు ప్రేమికులు అందరూ కూడా బాధ చాలా బాధ కలిగించే విషయం. రాఖీబాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా ఎర్లీ ఏజ్ అది, చాలా చిన్న వయసు. ఇలా జరగడం అసలు అన్బిలీవబుల్. ఎందుకు ఇలా జరిగింది? మామూలుగా ట్రైనింగ్ జనరల్ ట్రైనింగ్లోనే ఉంది, పుట్లూరు సీనియర్స్కి రావాల్సి ఉంది. వాళ్ళు ట్రైనింగ్ బేటాలు తక్కువ అని చెప్పి సెట్ అవ్వలేదని ఆగారు. సీనియర్స్ రోజు మార్నింగే ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. రాఖీబాయి అకాలంగా ఇలా శివైక్యం చెందింది, తన ఆత్మకి సంధి చేకూరాలని మనసారా కోరుకుంటూ. సో వైపీఆర్ ఫామ్ అధినేత ఎల్చల పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడారు, వారిది స్వయంగా వారి మాటల్లో వినండి. చాలా బాధగా ఉన్నారు వారు. ఎక్కువసేపు వారిని మనం ఈ టైంలో మాట్లాడించడం కూడా భావ్యం కాదనిపించింది నాకు. కానీ వారి నుంచి ఒక నిమిషం వారితో వారి వాయిస్ తీసుకున్నాను. సో వారి స్వయంగా వారి మాటల్లో వినండి మీరు. హలో, నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. సో ఈ రాఖీబాయి ఎంతోమంది అభిమానులు సంపాదించినటువంటి రాఖీబాయి మొన్న నేను వచ్చినప్పుడు చాలా హెల్తీగా ఉంది, చక్కగా టైర్ బేటా వేసింది, చాలా ఆరోగ్యంగా ఉంది. మీరు పుట్లూరు కాంపిటీషన్ కూడా రావాలనుకున్నారు. ఈ కరెక్ట్గా ఈ పుట్లూరు సీనియర్ రోజు మార్నింగ్ ఇలా జరగడానికి కారణం ఏంటి, అసలు ఏమైంది చెప్పండి. 3 డేస్ నుంచి ఏదో ఆరోగ్యంగా కొద్ది ఎద్దు ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఎద్దు కొద్ది ఆరోగ్యంగా బాగాలేదని చెప్పి పుట్లూరుకు ఆపేసిన. ఆపిన తర్వాత ఎద్దు అనుకోకుండా ఈ రోజు చనిపోయింది. అంటే నిన్న రాత్రి ఏమైనా అయిందండి? మంచిగానే ఉంది, అంతా నిమ్మరలేస్తుంది, ఫుడ్ తింటుంది, అంతా బాగుంది. కానీ పడుకున్న దగ్గరికి లేవలేదు 2 డేస్ నుంచి. అంటే పడుకుని లేవట్లేదు మామూలుగా? 2 రోజుల నుంచి. 2 రోజుల నుంచి లేవట్లేదు. మామూలుగా నిమ్మరేస్తుంది? మామూలుగా నిమ్మరేస్తుంది, ఫుడ్ తింటుంది, అంతా జావా అన్ని తాగుతుంది, అన్ని తింటుంది. లేచి నిల్చోట్లా? లేచి నిల్చోట్లేదు 2 డేస్ నుంచి. ఈ రోజు డాక్టర్ పిలిచారా? ఆ రోజు కూడా వస్తున్నారు డైలీ డాక్టర్స్. ట్రీట్మెంట్లు ఇస్తున్నారు అనుకోకుంటే ఈ రోజు మార్నింగ్ 9:40 సడన్ గా వచ్చేసింది అండి. సడన్ గా ఇదేందా? ట్రీట్మెంట్ ఇస్తుంటే స్ట్రోక్ వచ్చి చనిపోయింది. డాక్టర్ ఏం చెప్పారండి? వెంటనే స్ట్రోక్ వచ్చేసింది సార్, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే స్ట్రోక్ వచ్చేసింది అన్నారు? స్ట్రోక్ వచ్చేసింది. అది చాలా అన్బిలీవబుల్, చాలా బాధాకరమైన విషయం. మీ అభిమానులకి, ముఖ్యంగా ఈ రాఖీబాయి అభిమానులకి, అసలు చాలా హెల్తీగా ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు, చాలా హెల్తీగా ఉంది. సడన్ గా ఇలా రావడం నిజంగా మంచి మంచి ఎద్దులన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి గత కొన్నాళ్ళ నుంచి. అవును, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. నేను లైవ్ లో ఉన్నాను మార్నింగ్, వెంటనే పోస్ట్ చేయలేకపోయాను. ఇది ఇప్పుడు ఫస్ట్ నేను మీకే కాల్ చేశాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీకే ఫస్ట్ 2 టైమ్స్ కాల్ చేశాను. ఓకే ఓకే, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. లైవ్ సిమ్ మార్చి లైవ్ ఇవ్వడం వల్ల నేను తెలుసుకోలేకపోయాను. వేరే మనకి పక్కన ఫ్రెండ్స్ వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు నేను మీకు కాల్ చేశాను బ్రేక్ తీసుకొని. సో చాలా బాధాకరమైన విషయం. మీ మీ ఫర్మ్లో, మీ కంపెనీలో ఒక చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్, నేను మొన్న కూడా చెప్పాను వీడియోలో, మీ అందరు అభిమానులు రాఖీబాయి ఎంతమంది అభిమానులటువంటి చాలా అగ్రెసివబుల్ రాఖీబాయి అని చెప్పి నేను చూపించాను. అది ఇలా జరుగుతుంది అని కూడా అసలు అన్బిలీవబుల్, చాలా బాధాకరమైన విషయం ఒంగోలు జాతి పశు ప్రేమికులు అభిమానులకి. సో మీకు కూడా అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఫస్ట్ టైం అది డైరెక్ట్ సీనియర్ లో దిగి రోజు పందెం ఆడాలి. అంటే మేము ఈ రోజు డిక్లేర్ చేసుకున్నాము ఈ రోజు సీనియర్ లో వేద్దామని. పుట్లూరు పందానికి సీనియర్ లో దించుదామని మీకు కూడా ఇంటర్వ్యూ లో చెప్పిన. నేను చాలా మంది అభిమానులు నిన్నటి నుంచి అడుగుతున్నారు, అడుగుతున్నారు ఆల్రెడీ, వైపీఆర్ బుల్స్ వస్తున్నాయా 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 వస్తున్నాయని చెప్పారు పుట్లూరు. కానీ ఇలా జరగడం ఇది ఎవరు ఊహించినటువంటి, ఇది బాధాకరమైన విషయం. నా కంపెనీలో మెయిన్ ఎద్దండి. చాలా మెయిన్ ఎద్దు, చాలా లైఫ్ ఉంది, చాలా ఏజ్ కూడా చిన్నది. అవును. సో రియల్లీ వెరీ సాడ్ అబౌట్ యు అండి పురుషోత్తం రెడ్డి గారు.
ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే అండి.